మాట్లాడుతున్నాను రాధాకృష్ణ బృందావనం నుండి. ఇది ఆల్ స్పైసీ ఆకు అంటారండి. మనం బిర్యానీలో కానీ కర్రీలో కానీ ఒక్క రెండు ఆకులు వేసామంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. ఇది అందరికీ తెలిసింది, లెమన్ గ్రాస్ టీ పెట్టుకోవచ్చు, స్మెల్ చాలా ఇదిగా ఉంటుంది. ఇది మొన్నే కొత్తగా తీసుకొచ్చామండి, స్ట్రాబెర్రీ జామ్ అండి. ఎర్రగా ఉంటుంది పండు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది మలబార్లోనే ఒక రకం కలర్ అండి, అది కూడా మలబార్ ఫ్రూటేనండి. అంతా కటింగ్ ఇచ్చాం, ఇదిగో చూడండి అంతా ఇప్పుడు పూత, మొత్తం చెట్టంతా పూతతో ఉన్నది. ఇది పసుపు, పసుపు అండి. ఇది ఇది మామిడ, ఇది అవకాడో అండి, ఇంకా మాకు కాపు రాలేదు. ఇది ఒక రకం మునగ చెట్టు అండి. ఇది టేబుల్ నిమ్మ అండి. ఇది మాకు ఇచ్చినంత ఫలాన్ని ఏది ఇవ్వలేదు, చాలా ఎక్కువగా ఇస్తుంది. 360 రోజులు కాస్తూనే ఉంటుంది చెట్టు నిండా, ఎప్పుడు కాపు ఉంటుందండి. ఇది పాల్సా అండి, ఇది పాల్సా మొక్క, ఇంకా మాకు ఈల్డ్ రాలేదు. ఇది సపోర్ట్ అండి, ఇయర్కి 2 టైమ్స్ కాస్తుంది. కానీ ఇది పెద్ద రేజ్ అండి. ఇది చెర్రీ ఫ్రూట్స్ అండి, ఇది చిన్న కాయ చెర్రీ ఫ్రూట్స్. ఇది రెడ్గా వస్తుంది, ఇది కాయే ఇలా ఉంది, ఏం తెలియదండి నాకు. ఇది కమల అండి, ఇది ఇది లక్ష్మణ ఫలం అండి, లక్ష్మణ ఫలం. ఇది ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది అంజీరా అండి, ఇది బాగా ఎక్కువ కాయ. అంజీరాలో ఇంకొక వెరైటీ అండి, ఇది ఒక పైనాపిల్ అండి. ఇది తెల్లనేరేడు అండి, తెల్లనేరేడు. ఈ సంవత్సరం మాకు చాలా బాగా కాసింది. బెండ, కాకర, అన్ని డిఫరెంట్ వెరైటీస్, పచ్చిమిర్చి, టమాటో, బెండ, వంగ, పసుపు, చుక్కకూర, పాలకూర, ఆకుకూరలు.